हेलो व्यूअर्स नेनु सुषमा वेलकम टू माय चैनल सुषमा फूड एंड गार्डन ई रोज वीडियो हार्वेस्टिंग उंदंडी कानी ओनली मिद्दे पैन मात्रमे हार्वेस्ट चेसाम ఏందనీ ద్రాక్ష పీకేసినావు కదా నాకు తెలుసు అబ్బా నాకు తెలుసు నీ పనులు ఏం చేసినావు దాన్ని మళ్ళా గుచ్చుతారు ఎవరన్నా పాపం అవి నల్లగా అయ్యి మాగినాక తినాలి బా ఎంత సేపు కాదు ఎన్ని రోజులు दा काय गोज दमरा इकड़ मागिंद्रा लो लो निवाने दन्ने माग लेदु प्रस्थान की चरद को पा बन्ना चुड़ पुल्ला गुंदिया कुछ ఇంకా మాగాల అయితే ఎంత టెస్ట్ చేస్తున్నావా ఇంతసేపా అవునా ఓకే ఓకే ఇంకా కావాలనా చాలే అన్ని గ్రీన్ ఉన్నాయి చిన్నోడి అల్లరి ఎప్పుడు ఉండేదే ఇక హార్వెస్ట్ స్టార్ట్ చేస్తున్నాము చిన్నోడిని ఏం చేస్తాను అని వస్తాడు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి ఫ్రెష్ అయ్యాడు పాలు తాగేశాడు ఇంకా నాతో పాటి హార్వెస్టింగ్కి వచ్చేసాడు చక్కగా ఇది యాక్చువల్గా నిన్న తీసిన వీడియో అనమాట సో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను సొరకాయలు రెండు వచ్చాయి ఒకటి చిన్నగా ఉంది లేతగా సో రెండు కోసేసాను పర్లేదు అనేసి లేతగా ఉన్న బాగుంటుంది చిన్నగా ఉన్నా కూడా ఇవి అలా పొడవుగా ఉన్న సొరకాయలు కాదు కానీ లావు చాలా బాగా వస్తున్నాయి టేస్ట్ కూడా బాగుంటుంది బాగా లేతగా అనిపిస్తున్నాయి ఇక నెక్స్ట్ చెమ్మకాయలు తంబకాయలు అని కూడా అంటారు స్వాట్ బీన్ అంటారు ఇంగ్లీష్లో దీని సీడ్స్ చాలామంది అడుగుతున్నారు ఇవి నాటు వెరైటీ అండి మన పాతకాలంలో నుంచి ఉండే వెరైటీ ఇది ఈ మధ్య కాలంలో చాలా తగ్గిపోయింది అంతరించిపోయినట్లు అయిపోయింది అనుకోండి ఇప్పుడిప్పుడు మళ్ళీ హోమ్ గార్డెనింగ్ పుణ్యం అనేసి అందరూ ఒకరికొకరు సీడ్స్ ఇచ్చుకొని మన టెరెస్ గార్డెన్లో హోమ్ గార్డెన్లో పెంచుకోవడం వల్ల మళ్ళీ ఇప్పుడిప్పుడు ఈ సీడ్స్ మనకి కనిపిస్తున్నాయి ఆన్లైన్లో కూడా ఇది హెల్త్ విషయానికి వస్తే చాలా చాలా మంచిది దీని గురించి ఒక వీడియో కూడా చేశాను నేను చూడని వాళ్ళు ఉంటే చూడండి మన సీడ్ కలెక్షన్లో ఈ సీడ్స్ కూడా ఉన్నాయి చెమ్మ సీడ్స్ కావాలనుకుంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చిన్నోడు చూడండి మధ్యలో ఆటలు ఇలా ఉంటాయి మావి గార్డెనింగ్తో పాటు హార్వెస్టింగ్తో పాటు ఇలా ఆటలు ఆడుతూ చేయాలి అందుకే నాకు చాలా టైం అయిపోతుంది హార్వెస్టింగ్కి ప్రతిసారి ఈవినింగ్ ఎప్పుడు చేసినా చీకటి పడిపోతూ ఉంటుంది హార్వెస్టింగ్ టైం వచ్చేసరికి చూస్తున్నారా ఎంత హ్యాపీగా ఉంటాడో ఇలా ఆడుతూ చేస్తూ ఉంటే ఇక నెక్స్ట్ చాలా ఉన్నాయి ఈరోజు హార్వెస్టింగ్ మునక్కాయలు ఉన్నాయి ఇంకా ద్రాక్ష ఎంత నిండుగా గుత్తులు వచ్చిందో కూడా చూపిస్తాను నేను చెమ్మ అక్కడక్కడ డ్రై అవుతున్నాయి కొన్ని విత్తనం కోసం వదిలిపెట్టినటువంటి కొన్ని కొన్ని ఎండిపోయి కనిపిస్తున్నాయి అవన్నీ తీసి స్టోర్ చేస్తున్నాను నేను కట్ చేస్తున్నాను ఇప్పుడు ఎండిపోయినవి ఎక్కువ చెట్టు మీద ఉంటే కూడా పాడైపోతాయి కొంచెం వర్షం అలా పడింది అంటే నల్లగా అయిపోయి గింజ కూడా నలుపు వస్తుంది గింజ నలుపు వచ్చినా కూడా జర్మినేట్ అవుతుంది ప్రాబ్లం లేదు కానీ ఇది సొంతంగా వేసుకోవడానికి కాదు కదా మాకు అందరికీ ఇవ్వడానికి ఇది ఇలా నల్లగా పాడైపోయిన గింజ ఇచ్చారు చూడండి అనేస్తారనమాట అందుకనేసి వెంట వెంటనే ఏ రోజుకి ఆ రోజు చూసుకొని ఎండిపోయినవి తీసి ఎత్తిపెట్టేస్తూ ఉంటాను నేను మళ్ళీ ఒకసారి ఎండలో కాయని అలాగే ఉంచి బాగా పలపల ఎండిన తర్వాత సీడ్స్ స్టోర్ చేస్తాను ఇక చిన్నోడు కూడా హెల్ప్ చేస్తున్నాడు నేను కోసిస్తే తీసుకుపోయి వాటిల్లో వేస్తున్నాడు పంచి పంచి వేస్తున్నాడు ఒక బుట్టలో కొన్ని ఒక బుట్టలో కొన్ని ఈక్వల్గా ఇది చెమ్మ అది కింద నేలలో వేశాను నేను నేలలోంచి మిద్దపాయ కల్లిచ్చుకున్నాను
కింద గుబురు అయిపోతే మొక్కలకి ప్లేస్ సరిపోదనేసి నేలలో వేసి మిద్ది పైకి పాకిచ్చాను. ఇప్పుడిప్పుడే కాపు కొంచెం ఎక్కువ అవుతోంది, స్టార్ట్ అవుతోంది. నేలలో ఇదే వరుసలో ఇంకా నాలుగు రకాల సొరతీగలు కూడా ఉన్నాయి. నాలుగు సొరతీగలు కూడా పైకి పాకాయి. సో ఒకటే ప్లేస్లో, చాలా తక్కువ ప్లేస్లో దగ్గర దగ్గర వేసేసాను నేను, లేకుంటే ఇంకా ఇంతకంటే ఎక్కువే మనకి కాపు వచ్చేది. చాలా నిండుగా వస్తాయి చెమ్మకాయలు కానీ సొరకాయలు కానీ. మనకి ఎరువు కూడా మొన్న వేసాను, కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూనే ఉంటాను. చూడాలి, ఈసారి ఇంత దగ్గరగా కాకుండా సొరకాయ మొక్కలు తీగలు కొంచెం దూరం దూరం నాటేస్తాను. ఇవి ఎండింది ఒకటి పగలగొట్టి చూపిస్తాను చూడండి. అసలు కళ్ళకి కూడా చూడటానికి చాలా అందంగా ఉంటాయి. గింజలు పెద్ద పెద్ద సైజులో చాలా బాగుంటాయి. ఇవి మనము పచ్చిగా, అంటే ఒక సైడ్ లేతవి కోసాను చూడండి, అలా లేతగా ఉన్నప్పుడు బీన్స్ లాగా మనం కట్ చేసి వండుకోవచ్చు. కూర కానీ, పులుసు కానీ, తాలింపులు కానీ, ఏదైనా సాంబార్కి కానీ. అలా ఇలా పెద్దవి అయిన తర్వాత, ఎండిపోయిన తర్వాత ఈ గింజల్ని, అంటే కాయ ఎండక ముందే గింజ తయారయ్యాక పచ్చి గింజలు ఉంటాయి కదా, చిక్కుడు గింజల్లాగా ఉడికించుకొని కూడా మనం చేసుకోవచ్చు. ఇలా పూర్తిగా మనకి ఎండిపోయిన తర్వాత ఈ గింజల్ని మనం స్టోర్ చేసుకునేసి సంవత్సరం పొడుగునా కూడా గుగ్గుళ్ళలాగా వేరే గింజలు ఎలాగైతే మనము నానబెట్టి ఉడకబెట్టి పులుసు కానీ అలా వాడుకుంటామో, ఇలా మీ టాలెంట్ అనుకోని ఎన్ని విధాలుగా వండుకోవచ్చు, అన్ని రకాలుగా వండవచ్చు. చక్కగా అన్ని దశల్లో మనకి యూజ్ అవుతుంది ఈ చెమ్మ. చిన్నోడైతే ఇవి గింజలు కనిపిస్తే చాలు, చిన్నోడికి నిజంగా ఏ పిల్లలకైనా కలర్ఫుల్గా ఇట్లా కనిపిస్తే ఎవరైతే వద్దంటారు చెప్పండి, ఖచ్చితంగా చేతికి ఇవ్వాల్సిందే, లేకుంటే ఒప్పుకోడు నేను ఎప్పుడు హార్వెస్ట్ చేసినా కూడా. చూడండి, అలా ఆడుతూ ఆడుతూ అక్కడొకటి పడేస్తూ ఉంటాడు ఆ గార్డెన్లో, అవి కూడా మొలుస్తూనే ఉంటాయి ఎక్కడంటే అక్కడ. ఇక నెక్స్ట్ నాటు పొట్టి మునగ. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే అనుకోండి. చూస్తున్నారు కదా కాపు ఎంత నిండుగా ఉందో, నేను ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను. దానికి ఏకంగా 80 నుండి 90 వేల వ్యూస్ వచ్చేసాయి వితిన్ డేస్లోనే కాపు నిండుగా చూపించినప్పుడు. సో అందుకే పర్టికులర్గా మళ్ళీ పదే పదే ఒకటే చూపించడం బాగోదనేసి దగ్గరికి పెట్టట్లేదు వీడియో చూపించడానికి. మీకు ఇప్పటికే కనిపిస్తూ ఉన్నాయి కదా నిండు కాపు ఉంటుంది. ఇవన్నీ కూడా నేను గింజకే వదిలేశాను, కోసుకోవట్లేదు. అక్కడక్కడ కాసిన్ని లేతగా ఉన్నవి మాత్రమే కోస్తున్నాను అనుకోవటానికి, ఎందుకంటే అన్నీ కూడా వదిలేస్తే తొందరగా డ్రై అవ్వవు. వాటికి ఎండటానికి ముదరడానికి మొక్కకి ఎనర్జీ సరిపోక టైం తీసుకుంటుంది అనేసి. మనకి ఇప్పుడు సీడ్స్ తక్కువ వచ్చాయి, మునగ సీడ్స్ కొన్నే ఉన్నాయి నా దగ్గర, అందుకనేసి ఇవి తొందరగా ఎండాలి అనేసి దీనికి బరువు తగ్గించడానికి కాస్త అక్కడొకటి లేతవి కట్ చేసుకున్నాను అంతే. ఇవంతా కూడా గింజకి వదిలేస్తున్నాను. ఇక ఇంటి వెనక పక్క కూడా ఇంకొక మొక్క ఉంది. ఈలోపు చిన్నోడిని చూడండి ఏం చేస్తున్నాడో, కత్తెర తీసుకొని మొక్కల ఆకులు కొమ్మలు కట్ చేస్తున్నాడు. వద్దునానా ఇక్కడికి వచ్చేసాయంటే ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెడుతూ వస్తున్నాడు చూడండి. మళ్ళీ అల్లరి చేస్తాడు కానీ చెప్పింది వింటాడు, మరి మొండిగా అయితే చెయ్యడు. నా చేతిలో ఉన్న మునక్కాయలు నేను పెడతాను అక్కడ అనేసి నా మాట వినలేదు, తనే తీసుకెళ్ళాడు పెట్టడానికి. ఆ గోడపైన అన్నీ పెట్టడానికి పాపం అవ్వట్లేదు, కింద పడిపోతాయని గోడకు అలాగే అంటుకొని నిలబడిగి నన్ను చూస్తున్నాడు. సో నేను వెళ్ళి హెల్ప్ చేశాను మునక్కాయలు గోడ పైన పెట్టడానికి. ఇక ద్రాక్ష రెండు మొక్కలు ఉన్నాయి మాకు, మూడు మొక్కలు యాక్చువల్గా, ఒకటి కుండీలో ఉంది, రెండు నేలలో వేసి మిద్దపైకి పాకిచ్చాను. మొన్న ప్రూనింగ్ చేశాను, నేను ఖచ్చితంగా దీనికి ఒక వీడియో చేస్తాను. చాలామంది అడుగుతున్నారు ఎలా ప్రూనింగ్ చేయాలి అనేసి. కాయలన్నీ వచ్చిన తర్వాత, మాగిన తర్వాత చూపించేటప్పుడు, హార్వెస్ట్ చేసి చూపించేటప్పుడు అన్ని క్లిప్స్ పెట్టి వీడియో ఇలా చేయాలి, ఇలా పెంచాలి, ఇలా నిండుగా కాపు వచ్చి హార్వెస్ట్ చేయొచ్చు అనేది ఒకేసారి చూపిస్తే బాగా అర్థమవుతుంది అనేసి ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాను ఆ కాయలు మాగే వరకు. చాలా గుత్తులు గుత్తులు వచ్చేసాయి. నేలలో రెండు వేశాను, కుండీలో ఒకటి వేశాను. అన్నెందుకు తెచ్చుకున్నారు అనుకోవచ్చు మీరు,
చాలా వీడియోస్లో చెప్పాను, కొత్త వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ నర్సరీలో నాకు గ్రీన్ గ్రేప్ కావాలి అని అడిగాను. గ్రీన్ గ్రేప్ అని చెప్పి నాకు ఈ రెండు మొక్కలు ఇచ్చారు. సో నేలలో రెండు వేసాను, పైకి పాకాయి. 6 నెలల తర్వాత కానీ అది పూత పింద వచ్చేది. సో 6 నెలలకి పూత పింద రాకముందే ఇంకొకటి బ్లాక్ గ్రేప్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇంకొకటి తెచ్చుకున్నాను. అది తెచ్చుకొని పెట్టుకున్నాకనే ఇప్పుడు వేసిన రెండు మొక్కలు కూడా బ్లాకే అనేసి తెలిసింది కాయలు మాగేటప్పుడు. సో ఇంకా ఏం చేయలేని పరిస్థితి, అందుకే ఇన్ని అయిపోయాయి. ఇక ద్రాక్ష మొక్కను చూడండి, ఎంత నిండుగా వచ్చేసిందో. ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులుగా ఉంటాయి. ద్రాక్ష మొక్కని మనం పెంచుకోవడం చాలా ఈజీ అండి. చిన్నపాటి డ్రమ్లో కూడా మనం పెంచేయచ్చు. 100 రూపీస్ టబ్లో కానీ, లేకుంటే ఇంకాస్త పెద్ద డ్రమ్స్ వస్తాయి కదా, 100 లీటర్స్ టబ్ డ్రమ్స్, బ్లూ డ్రమ్స్, దాంట్లో వేసినా కూడా చాలా బాగా పెరుగుతుంది. 6 నెలలకే మనకి కాపు స్టార్ట్ అవుతుంది. మొదటి కాపు కాస్త తక్కువ ఉన్నా కూడా ఏదో 2-3 కిలోలు 4 కిలోలు అలా కాస్తాయి ఫస్ట్ కాపు. ఆ తర్వాత నుంచి మాత్రం చాలా బుట్టలు బుట్టలుగా కోసుకునే మైన వస్తాయి. ఇది మొక్క వేసినప్పటి నుంచి 15 రోజులకు ఒకసారి ఫర్టిలైజర్ మనం ఇస్తూ ఉండాలి. ఏదో ఒకటి, కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్, కిచెన్ వేస్ట్ కంపోస్ట్, పేడ ఎరువు కానీ ఇలాంటివి, ఇంకా మీకు ఉన్న బోన్ మీల్ కానీ ఇలాంటివి ఇస్తూ ఉండాలి. ఇది చూసారా, కింద నుంచే ఇది కూడా వచ్చింది. చాలా చిన్నది ఇది, ఇంత కొంచెమే ఉంది చూడండి. ఈ కొంచెం ఉన్నదే, ఇంకెక్కడా లేదు, ఈ 4 కొమ్మలు మాత్రమే. అయినా కూడా అట్లీస్ట్ ఒక 4-5 కిలోల పైనే వచ్చేలాగా కాయలు వచ్చేసాయి ఈ చిన్నదానికి కూడా. మనం కటింగ్ చేసుకోవడంలో ఉంటుందండి, అలాగే వదిలేస్తే నెక్స్ట్ పూత పింద రాదు. ఇప్పుడు ఒక్కసారి పూత పింద వచ్చి అవంతా మాగి మనం హార్వెస్ట్ అంతా చేసిన తర్వాత మొక్కకి ఇంకేమీ లేవు కాయలు అన్నప్పుడు మనం ప్రూనింగ్ చేయాల్సి ఉంటుంది ప్రతిసారి. అలా ప్రూనింగ్ చేసిన వెంటనే మళ్ళీ పూత పింద స్టార్ట్ అయిపోతుంది. అంటే దీనికి ఒక సీజన్ అంటూ ఒక కాలం అంటూ ఏమీ లేదు. మనం ప్రూనింగ్ చేసే కొద్దీ కొత్త పూత పింద వస్తూ ఉంటాయి. వాటికి తగ్గ ఫర్టిలైజర్స్ మనం దానికి అందిస్తూ ఉండాలి. అంతే, చాలా ఈజీగా. ఇంకా మన క్లైమేట్కి, ఆంధ్రప్రదేశ్ సైడ్, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మన సైడ్ అంతా మన క్లైమేట్కి బాగా పెరిగే మొక్క ఇది. ఈ గ్రేప్ వెరైటీలలో ఈ బ్లాక్ గ్రేప్ అనేది చాలా బాగా వస్తుంది మన క్లైమేట్కి. ఎంత ఎండ బాగా తగిలే ప్లేస్లో పందిరి వేస్తే అంత మంచిది. నిలువు పందిరి కంటే పై పందిరే ఉంటే ఎండ బాగా తగిలి కాయలు పుల్లగా కాకుండా తీయగా వస్తాయి. ఇక దాని వీడియో పెట్టినప్పుడు, గ్రేప్ మొక్క గురించి హార్వెస్ట్ చేసిన తర్వాత వీడియో పెట్టినప్పుడు ఇంకా డీటెయిల్డ్గా నేను చెప్తాను. ఇక సన్షేడ్ పైన, అంటే మిద్దె పైన కాకుండా ముందర సన్షేడ్ వస్తుంది కదా, దానిపైన అల్లిచ్చిన ఈ బీర, మొదటి నుంచి దీన్ని చిత్రాడ బీర అనుకున్నాం కదా, కాదు, నేతి బీరలోనే నల్ల గింజ వెరైటీ అనమాట ఇది. బ్లాక్ సీడ్ నేతి బీర అని చెప్పి నేను ఇప్పుడు ప్యాకెట్ పైన రాసిస్తున్నాను అందరికీ. అది ఈ వీడియోస్ చూడని వాళ్ళకి తెలియట్లేదు, కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో గమనించండి, ఇది చిత్రాడ బీర కాదట, గుత్తులు గుత్తులుగా కాపు వస్తుంది. మళ్ళీ చూడండి ఎన్ని కాయలు పిందెలు ఉన్నాయో, ఇక్కడ ప్రతి ఒక్క స్టేజ్లోనూ ఉంటున్నాయి. తొందరగా కోసుకోకుంటే ఫాస్ట్గానే ముదిరిపోతాయి కూడా. చాలా ఫాస్ట్గా కోసేసుకోవాలి మనము. చాలా పొడవుగా వస్తాయి, నార్మల్ బీర కంటే రుచి కూడా ఎక్కువే, సైజ్ కూడా ఎక్కువే. ఇక్కడ ఎండటానికి కూడా కొన్ని వదిలేశాను. ఎప్పుడు కొన్ని ఎండటానికి, కొన్ని కూరకి వాడుతున్నాను. కొన్ని ఈ ఒక్క మొక్కకే ఎన్ని ఉన్నాయో చూడండి. ఒక ఫ్యామిలీకి కాదు కానీ ఒక్క మొక్క 2-3 ఫ్యామిలీలకు సరిపోయేంతా కాస్తుంది. ఇది చాలా మంచి జాతి ఇది. సో దీని సీడ్స్ మన దగ్గర ఉన్నాయి, బ్లాక్ సీడ్, నేతి బీర అనే పేరుతో ఉంటాయి. కావాలనుకునే వాళ్ళు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, సీడ్ లిస్ట్ ఇస్తాను. నేను హార్వెస్ట్ చేసే ప్రతి ఒక్కటి కూడా కూరగాయలు, గింజలు నేను సేవ్ చేసి పెడతాను. 50% నేను హార్వెస్ట్ చేస్తాను, ఇంకో 50% విత్తనానికి పెట్టి మీకు అందరికీ 10 రూపాయలు కానీ 20 రూపాయల పొట్లాలలో ఒక ఫ్యామిలీకి సరిపడే కంటే కాస్త ఎక్కువే గింజలు వస్తాయి.
ఒక్క ఫ్యామిలీకి సరిపడా గింజలు మీకు అందిస్తుంటాను. నేను ఇంటికే పంపించేస్తాను, ప్రాబ్లం లేదు. ఇండియన్ పోస్టల్ సర్వీస్ ద్వారా ఇంటికి వస్తుంది. ఇక్కడ చూస్తున్నారా కాయ ఎలా పగిలిపోయిందో, అది మా చిన్నోడు చేసిన పనే. మీకు వీడియో స్టార్టింగ్లో గుర్తుందా, చెమ్మకాయ పగల కొట్టడానికి నేను గోడకేసి కొట్టాను కదా గింజలు తీయడానికి. సో మా చిన్నోడు దీనికి చీమలు పట్టాయనేసి, రెండు మూడు చీమలు కనిపించాయి దీనికని, కిందేసి కొట్టాడు, ఇదిలిచ్చాడనమాట. సో అలా పగిలిపోయింది. ఎందుకు నాన్న ఇలా చేసావంటే, ఎందుకో నాకే తెలీదు చేసేసాను అంటున్నాడు. వాయిస్ పెట్టేదాన్ని కానీ రోడ్లో సౌండ్ చాలా డిస్టర్బెన్స్గా ఉంది, సో అందుకే నేను పెట్టలేదు. ఇక ఈరోజు చేసిన హార్వెస్ట్ అది కూడా మిద్దె పైన మాత్రమే. ఈ సొరకాయలు, చెమ్మ, కొన్ని లేత చెమ్మ, మునగ, బీర అన్నీ కూడా లేతవి ఉన్నాయి, గింజలకి ఉన్నాయి. సో ఇవి వచ్చాయి. ఇక ఇవన్నీ కిందికి తీసుకెళ్తున్నాను. కింద ఇంటి ముందర కూడా బీర ఒకటో రెండో కనిపించాయి నాకు, అవి కూడా హార్వెస్ట్ చేయాలి. అప్పటికే చీకటి పడిపోయింది. ప్రతి హార్వెస్ట్లో చీకటి పడడం మాకు మామూలు అయిపోతుంది. హార్వెస్ట్ అక్కడికి లాస్ట్కి వచ్చేసరికి, ఫస్ట్లో ఆటలాడుతూ చేస్తామా, లాస్ట్కి వచ్చేసరికి పరిగెడుతూ చేస్తాము. చీకటి పడిపోయింది పదా పదా అనుకుంటూ. సో చిన్నోడు నేను తీసుకొస్తాను అన్నాడు. ఇవి బుట్టలు ఇవ్వలేను కదా, స్టెప్స్లో పడతాడనేసి ఎండిపోయిన బీర ఇచ్చాను, అవి తీసుకెళ్ళాడు. ఇక్కడ ఒకటి కింద ఇంటి ముందర అదే తీగ, అదే చెట్టు, అది మిద్దెపైకి పాకిండేది. ఒకటి పచ్చిది ఉంది, అంటే లేతది ఉంది, ఒకటి ఎండిపోయింది కూడా, ఇత్తనానికి వదిలింది ఉండింది, అవి కూడా కోసుకున్నాను. ఇక అసలు విషయానికి వస్తే మళ్ళీ మర్చిపోయాను కరివేపాకు. అప్పటికే చీకటి పడిపోయింది, వంట స్టార్ట్ చేసేటప్పుడు గుర్తొచ్చింది నాకు కరివేపాకు కొయ్యలేదనేసి. సో మళ్ళీ కరివేపాకు కోసం వచ్చాను. కానీ వంకాయలు కూడా మర్చిపోయాను, ఇంకా అవి ముదురుతాయని ముందు కొన్ని వంకాయలు కోసి ఆ కరివేపాకు కూడా కోసుకొని తీసుకెళ్ళాను ఇంట్లోకి. ఎప్పుడు ఏదో ఒకటి మర్చిపోవాల్సిందే హార్వెస్టింగ్కి. ఇదిగోండి కోసిన సొరకాయలు, అప్పుడే కూరకి రెడీ అయిపోయాయి. అప్పుడు గుర్తొచ్చింది కూరకు వేసేటప్పుడు కరివేపాకు లేదనేసి. ఈ తాట, సొర తాట, తర్వాత మధ్యలో ఉన్న బురుగు అంతా కలిపి పచ్చడి చేద్దామని పక్కన పెట్టాను. ఇక సొరకాయ, ఆ పగిలిపోయిన బీర ఇంకో ఉన్నాయి కదా, అవి కూడా కట్ చేసి పెట్టాను కూరకి. ఇక్కడ పచ్చడికి చూడండి, నల్ల మిరప, పోయిన హార్వెస్ట్లో చూపించాను కదా నేను మీకు, ఆ నల్ల మిరప వేసి ఫ్రై చేస్తున్నాను. ఇలా కాసింత నూనె, పోపు గింజలు వేసుకుని అన్ని ఫ్రై చేసి కొంచెం చింతపండేసి మిక్సీకి పట్టేస్తే ఎంత చక్కగా బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోతుంది మనకి. వేడివేడి అన్నంలో కానీ, ఇడ్లీ దోశల్లోకి కానీ చాలా బాగుంటుంది. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, అంత తాటతో మనం చేసాం కాబట్టి. కాబట్టి ఇలాంటి తాట ఇవంతా కూడా పడేయకండి, చాలా మంచిది హెల్త్కి. సో ఇది అండి ఇవాళ వీడియో. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోస్ చూడాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, అప్పుడే వీడియోస్ మిస్ అవ్వవు. ఇంకా సీడ్స్ కావాలి అనుకుంటే వీడియో మధ్యలో నేను నంబర్ చెప్పాను కదా, వాట్సాప్ నెంబర్ చూపించాను కదా, దానికి వాట్సాప్ మెసేజ్ చేస్తే సీడ్ లిస్ట్ పెడతాను. ఇక కామెంట్ బాక్స్లో కూడా వాట్సాప్ నెంబర్ పిన్ చేసి పెడతాను, దానికే మీరు మెసేజ్ చేయాలి. కాల్స్ చేయకండి, మెసేజ్ మాత్రమే చేయండి. Thank you.